రైట్, అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని అధికార పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. సో దానికి మీ కౌంటర్ ఏంటి? నేను ఇంతకు ముందే చెప్పినమ్మా, ఎవరు కూడా 1 లక్ష కోట్లు 10 లక్షల కోట్లు తీసుకొచ్చి ఇవ్వరు. నంబర్ వన్, దాన్ని జీరో చేసి ఇవ్వరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ఆంధ్ర యొక్క ఆర్థిక సిస్టమ్ని సర్వనాశనం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు కొత్తగా ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు ప్రధానమంత్రి వచ్చినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇదే ప్రశ్న నేను అడుగుతా ఉన్నా, మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో దిగిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ రెండు రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పడ్డాయి, రెండు రాష్ట్రాలను కూడా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే, మరి అటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి అన్ని జీరో చేసి అప్పులన్నీ తీర్చేసి మాకు అప్పచెప్పిందా? కాదు కదా, అప్పులను పంచింది. ఉన్నటువంటి అప్పులను రోరాటా బేసిస్లో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అప్పులను పంచిచ్చింది. ఈరోజు కూడా ఏది చేసినా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం చేసింది తప్ప కేసీఆర్ గారి కోసమో లేకపోతే వారి కుటుంబ సభ్యుల కోసమో కాదు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నడిపేయడానికి తప్ప మరొకటి. రైట్, మరో కాల్ ఉన్నారు, సందీప్ పోలన్ నుండి కాల్ చేశారు. సందీప్ గారు నమస్కారం అండి. నమస్తే సందీప్ గారు, చెప్పండి. సందీప్ గారు, చూస్తున్నా అండి, బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిందా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు. యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ తెలంగాణ కోసం బాగా చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళు ఒక కక్షపూరితంగా చేస్తున్నారని అనిపిస్తుందండి చూసే ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే మీ దగ్గర నుంచి కూడా అటువంటి ప్రతిస్పందన లేదు సార్, అది కొంచెం డిసప్పాయింట్. ఎక్కువ పోరాటం చేసి మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేసిన ఫ్లైఓవర్లు కానీ, హైదరాబాద్ లో ఒక్క ఫ్లైఓవర్ శంకుస్థాపన పడలేదండి, ఫ్లైఓవర్లు శంకుస్థాపనలు కానీ, హరితహారం చేశారు, వర్షాలు పడుతున్నాయి, కేటీఆర్ గారు వాళ్ళందరూ గ్రీన్ క్యాప్లు వేసుకుని హరితహారం చేసేవాళ్ళు, హరితహారం ఒక్క మొక్కని నాటిన సందర్భం కనపడలేదు. ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్ నాకు. సో మీరు ఒకసారి మీరందరూ కూర్చొని డిస్కస్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లి పోరాటం గట్టిగా చేసి ఇక్కడ అభివృద్ధి కావాలి సార్ మనకి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎక్కడా కూడా ఎవరిని ఒక మాట అంటాం కాదు. సో మీరందరూ కూడా అట్లనే పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. రైట్, సందీప్ గారు చాలా మంచి విషయం మీరు చెప్పిండ్రు. ఇంతకుముందు ఆనంద్ గారు అడిగినటువంటి విషయంలో కొంత సమాధానం నేను ఇచ్చిన, దానిలో కంటిన్యూషన్ లో భాగంగా నేను ఇప్పుడు చెప్తున్నా. ఉద్యమ ఇది టీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం న్యాయం జరగాలని చెప్పేసి ఉద్యమించినటువంటి పార్టీ. ఈరోజు సాధించినటువంటి తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని అంటే తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా నోరు మూసుకొని కూర్చో బ్రదర్, కొంత సమయం ఇవ్వాలి అని చెప్పేసి మాటి మాటికి ఏదైతే కేసీఆర్ గారు అంటున్నారో, ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా సెటిల్ కావాలంటే కొంత సమయం పడుతుంది అంటున్నారో, ఆ సమయం కోసమే ఎదురు చూస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి సూచనలతో వారి ఆధ్వర్యంలో ధర్నాలుంటాయి, నిలదీతలుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడేటటువంటి విషయాలు కూడా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇట్ ఈస్ టూ అర్లీ. అంటే ఒకవేళ ఇప్పుడే మనం ఇచ్చేస్తారే, వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు, మరి వీళ్ళకు 6 నెలలు కూడా సమయం ఇవ్వరా, అంత తొందరపడతారా, బడ్జెట్ కూడా పెట్టలేదు కదా, నిధులు కూడా లేవు కదా అనేటటువంటి మాటలు కూడా ప్రజల నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ వేచి చూస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల కోసం గొంతు ఇప్పేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు.